సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తల్సాని శ్రీనివాస్ యాదవ్ జోక్యంతో రెండు పక్షాలు సమావేశమయ్యాయి. గంటపాటు ఫిల్మ్ ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. తర్వాత రెండు వర్గాలు విడివిడిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశం తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి భేటీ కానున్నారు. కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వేతనాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో టాలీవుడ్ లో షూటింగ్లు ఆగిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న 28 సినిమాల షూటింగ్ కార్యక్రమాలు బంద్ అయ్యాయి. డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఫిల్మ్ ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యుల మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, దాదాపుగా ఫిలిం ఛాంబర్ అండ్ ఫిలిం ఫెడరేషన్ సంయుక్తంగా ఒక గంట పాటు మీటింగ్ పెట్టుకునే మీటింగ్ తర్వాత ఆ వేతనాలకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడంతో మళ్ళీ ఇరు వర్గాలు కూడా సెపరేట్గా మీటింగ్ పెట్టుకుని ఈ సెపరేట్ మీటింగ్ ఒక దాదాపు 15 పాటు సాగింది. సెపరేట్గా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ సంయుక్తంగా ఇద్దరూ కలిసి సెపరేట్గా చర్చలు చేసుకుని మళ్ళీ ఇప్పుడు దాదాపు 10 క్రితం మీటింగ్ అవ్వడం మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ అప్రాక్సిమేట్లీ 45% వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నాయి. కానీ 45% కష్టం అన్నట్లుగా ఫిలిం ఛాంబర్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రాబోతుంది మరొక అరగంటలు అని చెప్పొచ్చు. కానీ ఈ వేతనాలకు సంబంధించి నిర్మాతలు వేతనాలు పెంచడానికి యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఫిలిం ఛాంబరే దీన్ని అడ్డుకుంటుంది అని ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ వేతనాలు 40% పెంచితేనే మేము మళ్ళీ షూటింగ్లకి వచ్చేది ఉంటుంది, లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆ షూటింగ్లు ఎన్ని రోజులైనా సరే బాయ్కాట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే అవకాశం ఉంది శ్రవంతి. లక్ష్మి, సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలపై ఫిలిం ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తల్సాని శ్రీనివాస్ యాదవ్ జోక్యంతో రెండు పక్షాలు సమావేశమయ్యాయి. గంటపాటు ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. తర్వాత రెండు వర్గాలు విడివిడిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశం తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి భేటీ కానున్నారు. కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వేతనాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో టాలీవుడ్ లో షూటింగ్లు ఆగిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న 28 సినిమాల షూటింగ్ కార్యక్రమాలు బంద్ అయ్యాయి. ఇవాటి నుంచి షూటింగ్స్ లో పాల్గొనాలని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్మిక సంఘాలను కోరింది. లేదంటే 6 పాటు షూటింగ్స్ నిలిపివేస్తామని నిర్మాతల మండలి హెచ్చరించింది. నిర్మాతలు ఎవరు కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని కోరింది తెలుగు ఫిలిం ఛాంబర్. మరోవైపు రెండు వర్గాలు పట్టింపులకు వెళ్లొద్దని మంత్రి తల్సాని తెలిపారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయని కూర్చొని మాట్లాడుకోవాలని మంత్రి సూచించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని తెలిపారు తలసాని.